ఇరిగేషన్ కాంట్రాక్టులపై కేంద్రం నిఘా. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా వచ్చిన ముడుపులే రాబోయే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతున్నాయి. రెండు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో వచ్చిన సొమ్మునే 2019 ఎన్నికల్లో మంచినీళ్లలా ఖర్చు చేయబోతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి బ్లాక్ మనీ భారీ ఎత్తున పోగేసినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో పార్టీలన్నీ ఇరిగేషన్ కాంట్రాక్టర్లు ఇచ్చే ఎన్నికల ఫండ్ పైనే ఆశలు పెట్టుకున్నాయి. కాంట్రాక్ట్ ఇచ్చినందుకు, కాంట్రాక్టర్లను అడ్డుకోకుండా ఉన్నందుకు ఎవరి వాటాలు వారికి అందబోతున్నాయి. అందుకే ఇప్పుడు కేంద్ర నిఘా సంస్థలు రెండు రాష్ట్రాల్లోని ప్రధాన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలన్నింటిపై నిఘా పెట్టాయి. ఏ సంస్థకు ఏ కాంట్రాక్టులు వచ్చాయి, ఏ పార్టీలకు పరోక్షంగా నిధులు వెళుతున్నాయి, ఎంత పర్సంటేజీలో ఇరిగేషన్ కాంట్రాక్టర్లు కమిషన్ ఇస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇరిగేషన్ కాంట్రాక్టుల బ్యాంకు లావాదేవీలు ఏ విధంగా జరుగుతున్నాయి మొదలైన అంశాలపై కూపీలాగుతున్నాయి కేంద్ర నిఘా సంస్థలు. రెండు రాష్ట్రాల్లోని పెద్ద నాయకుల్ని కంట్రోల్ చేయాలంటే వాళ్ల ముడుపులు, కమిషన్ల భాగోతాన్ని టార్గెట్ చేయడం ఒక్కటే ప్రధానమని, రెండు రాష్ట్రాల్లోని పార్టీలకు నిధులు వస్తున్న దారిని అడ్డుకుంటే తప్ప వీటిని కంట్రోల్ చేయలేమని బీజేపీ భావిస్తోంది.